చాలా బాధాకరమైన విషయం ఇక్కడ తెలుసుకున్న సంఘటన చూస్తే నాగరాజు అశ్విన్ సుల్తానాకి సంబంధించిన ఈ ప్రేమ ఎంత విషాదంగా ముగిసింది ఎంత ఉన్మాదంతో కూడుకున్న సంఘటన అయిందనేది చాలా సభ్య సమాజం కూడా ఆలోచించాల్సిన అంశం మామూలుగా కులాంతర వివాహాల హత్యలు ఉంటాయి వీటిని పరువు హత్యలు అనకూడదు ఇది మూర్ఖ హత్యలు హత్య అది పరువు కోసం చేసేది ప్రతిష్ట కోసం చేసేది మంచితనం గాని హత్యలు కావు ఇలా ఇది మతాంతర వివాహానికి సంబంధించిన అంశం చాలా సెన్సిటివ్ పార్ట్ ఇప్పుడు హిందూ ముస్లిం అనేది తీసుకొచ్చింది దీనికి రాజకీయాలు పులుముతారు ఇది కాదు ఒక మానవత్వంతో కూడిన ప్రేమకు వాళ్ళ రక్త సంబంధీకులు ఇచ్చిన తీర్పు ఏంటంటే జీవితకాలం ఒకరికి జీవితం లేకుండా ఇంకొకరికి జీవితకాలం బతికినా చచ్చేంత ఒక శిక్ష చేసిన పరిస్థితి కాబట్టి ఇది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రత్యేక చట్టం దీని కొరకు తేవాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు ఇవి పెట్రేగిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం కాబట్టి నా ఉద్దేశంలోనైతే కోదండరామ్ గారు నేను తనతో చర్చించిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే పీనలైజేషన్ అనేది సీరియస్గా లేదు ఇవాళ నేను అంటున్నా ఒక ఆడపిల్ల తను జీవితకాలం జీవించే వ్యక్తిని ఎంచుకునే స్వేచ్ఛ ఈ సమాజంలో లేదు వాస్తవానికి లేదా రాజ్యాంగం పూర్తి వ్యక్తి స్వేచ్ఛనిచ్చింది తను ఎవరితో మెజారిటీ తీరిన తర్వాత ఎవరితో బతకొచ్చు ఎవరితో పెళ్లి చేసుకోవచ్చు ఎవరితో ఉండొచ్చో కూడా స్పష్టం చేసినప్పటికీ కూడా చట్టాలు వేరున్నాయి రాజ్యాంగం వేరున్నది ఇలా మనువులు బతుకుతున్నారు మనుస్మృతి ఈరోజు అమలవుతున్నది కులం పోయింది ఇప్పుడు మతం కూడా వచ్చింది సో ఇలా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రేమను మానవత్వంతో కోరుకున్న వ్యక్తిగా నేను చూస్తున్న తనను నాగరాజును అలాంటి వ్యక్తిని చంపిన వ్యక్తులకు కఠినంగా శిక్షలు పడాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటున్నట్టుగా మంతని మధుకర్ నుంచి మొదలు పెడితే మారుతి మన మారుతిరావు గారు చంపించిన ప్రణయ్ అమృతల విషయం అయిపోయింది మొన్నటికి మొన్న యాదాద్రిలో జరిగిన సంఘటన అయిపోయింది ఇప్పుడు ఈ సంఘటన ఇవి కొనసాగుతుండడం వెనుక ప్రభుత్వం యొక్క ఉదాసీనతే కారణమని నేను అనుకుంటున్నా దిశ సంఘటనలో అది జస్టిస్ అనుకోను నేను అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన అంశాల మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము వెనకడిగాం తనతో పోరాటం చేస్తాం ఇది ఒక హిందూ ముస్లిం ఐక్యతకు విఘాతం కలగకుండా ఒక మహిళా చైతన్యానికి ఒక ప్రతీకగా ఉండే విధంగా భవిష్యత్ తరాల్లో ప్రేమకు ప్రేమించే విధంగా ఒక ఉద్యమం చేసే ప్రయత్నం చేస్తాం నేను ఈరోజు ప్రేమికులకు కూడా కులాలు ఏవైనా మతాలు ఏవైనా మీకు ఒక అప్పీల్ నేను చేస్తున్నా ప్రేమిస్తే ఇద్దరి వైపు కన్విన్స్ చేయండి ఇద్దరి ఒప్పించేంత వరకు ఆగండి అవసరమైతే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను ఆశ్రయించండి మీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంటుంది ఇలా ఈ సంఘటనే కొంచెం మాకు ముందు జరిగి ఉంటే ముస్లిం పెద్దలతో మాట్లాడేటోళ్ళు సభ్య సమాజంలో వారికి ఏ అడ్డంకులు ఉన్నాయో వాటిని ఇలా కన్విన్స్ చేసే ఒక ప్రయత్నం చేస్తుంటే ప్రేమ అనేది అది మనసు నుంచి పుట్టేది కానీ మనసులతో కూడుకొని ఉన్నది సమస్య అది కాబట్టి ఒప్పించే ప్రయత్నం చేయండి ఒప్పుకోకపోతే ఏ విధంగా దాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారో ఆలోచించాలి కానీ మీరు కూడా తొందరపడి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దనే నా విజ్ఞప్తి ప్రభుత్వం మాత్రం ఒక కఠిన శిక్ష ఉండే ఒక చట్టాన్ని మాత్రం తీసుకురావాలనేది నా యొక్క విజ్ఞప్తి